నమస్కారం సార్. నమస్తే సార్. సిఐడి సంజయ్ మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాల పైన తీవ్రమైన సీరియస్ అయిపోయారు. అంటే కొంత ఐడియల్ని గుర్తించాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళు విదేశాల్లో ఉన్నా అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధం అని చెప్పేశారు. అసలు ఎందుకు సిఐడి వాళ్ళు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి కామెంట్లు వస్తున్నాయి. మరి మీ ఒపీనియన్ సార్? యా, మనం గత కొంతకాలంగా చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిఐడి అనేది చాలా ప్రోయాక్టివ్ అని చెప్పొచ్చు, ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది. ప్రొయాక్టివ్ దేనికోసం? ప్రతిపక్షాలను వేధించడం కోసం ప్రొయాక్టివ్గా ఉంది. ఇక్కడ చూస్తే మనకి తెలంగాణలో సిఐడి ఉందా లేదా కూడా ఎవరికి తెలియదు. అదే కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా సిఐడి ఈ మధ్య యాక్టివ్ అయిపోయింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో కూడా సిఐడి పెద్ద మనకు అక్కడ వినబడలేదు. ఇప్పుడు మామూలుగా పోలీసుల కేసులు అవన్నీ తెలుగుదేశం పీరియడ్లో కూడా జరిగాయి, కానీ ఇంత స్థాయిలో ఇంత ఆర్గనైజ్డ్గా వేధింపులు అనే కానీ కేసులు కానీ తెలుగుదేశం పీరియడ్లో లేవు. తెలుగుదేశం పీరియడ్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మీద కేసులు పెట్టి జగన్ని జైలుకి పంపించారా ఇప్పుడైనా 5 ఏళ్లలో? తెలుగుదేశం చేయలేదు. అంతకుముందు కాంగ్రెస్ చేసింది, ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు ఆ కేసులో. ఆ కేసులో కక్షసాధింపు కనబడుతుంది, కానీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక అది క్లియర్గా లేదు. కానీ ఇప్పుడు సిఐడి గత కొంతకాలంగా చాలా అతిగా స్పందిస్తుందంటే కనబడుతుంది. మొన్న డిఐజీ ఆయన సంజయ్, సిఐడి డిఐజీ సంజయ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియా మీద విపరీతంగా విరుచుకు పడుతున్నట్టుగా చెప్తున్నాడు. ఆయనే చెప్పాడు ఇవన్నీ. ఆయన కొన్ని ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 202 సోషల్ మీడియా అకౌంట్స్ని మేము ఐడెంటిఫై చేసామని కొన్ని పేర్లు కూడా చెప్పాడు. అది కార్తీక్ రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు, ఇలాంటి కొన్ని సోషల్ మీడియా గ్రూప్ పేర్లు కూడా చెప్పాడు. సో 202 సోషల్ మీడియా అకౌంట్స్ చేశాము, 2 నెలల్లో 31 కేసులు పెట్టాము, 2972 సైబర్ బుల్లింగ్ షీట్ అంట, అది నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా. అంటే మామూలుగా మనకి రౌడీ షీట్స్ ఇవన్నీ వింటుంటాం, అవును, ఇది కాకుండా సైబర్ బుల్లింగ్ షీట్ అని ఒక కొత్త దీన్ని ప్రవేశపెట్టినట్టు తెలుసు. అంటే సైబర్ బుల్లింగ్ అంటే సోషల్ మీడియాలో ఎవరినైనా బెదిరించడం కానీ, ఎవరికైనా అభ్యూజంగా మాట్లాడడం కానీ వాళ్ళు వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేస్తారు. అంటే ఇంకా షీట్ ఓపెన్ చేసి వాళ్ళని అబ్జర్వేషన్లు పెట్టడం, వాళ్ళ పోస్టుల్ని క్రూటినైజ్ చేయడం, వాళ్ళ మీద కేసులు ఓపెన్ చేయడం, వాళ్ళని అరెస్టులు చేయడం ఇది జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పుడు 1450 పోస్టులు లాస్ట్ ఇయర్ గుర్తించాము, ఇయర్లో 2164 పోస్టులను మేము ఐడెంటిఫై చేశాము అని చెప్తున్నారు. ఇందులో యూకే అమెరికాలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా మా బృందాలు వెళ్తున్నాయి అనేది కూడా ఆయన అనౌన్స్ చేశాడు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది అనుకున్నప్పుడు గతంలో జరగలేదా? తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమందిని అరెస్టులు చేయడం అనేది చూసాం. ఇక్కడ కూడా కేసీఆర్కి యాంటీగా పెట్టిన కొంతమందిని అరెస్టులు చేయడం అనేది కూడా జరుగుతుంది, కానీ ఇది లార్జ్ స్కేల్లో జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఇంత లార్జ్ స్కేల్లో గతంలో జరగలేదు. అప్పుడు కూడా జరగలేదంటే జరిగింది కానీ జరగలేదు. ఇక్కడ బోత్ సైడ్స్ మనం ఆలోచించినప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను పెడతాను అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుందా? నా ఇష్టం వచ్చినట్టు నేను అబ్యూజ్ చేస్తాను ఎక్స్ప్రెషన్ కిందకు వస్తుందంటే రాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఐపీసీ సెక్షన్స్ కానీ ఇటు ఐటీ యాక్ట్ 2000 ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ యాక్ట్లో కానీ అభ్యూజంగా పెట్టడం, ఇతరులను హర్ట్ చేసే విధంగా పెట్టడం అనేది నేరం కిందకే వస్తుంది. అదేమీ నేరం కాదని చెప్పలేం. అయితే మరి ఇప్పుడు ఇక్కడ ప్రధానమైన ప్రశ్న, ఈ నేరం అనేది తెలుగుదేశం మీడియా చేస్తుంది అకార్డింగ్ టు ఐటీ చట్టం. తెలుగుదేశం మీడియా జగన్ మీద కావచ్చు, వ్యక్తిగతంగా జగన్ ప్రభుత్వం మీద కావచ్చు, జగన్ ఫ్యామిలీ శ్రీ భారతీ రెడ్డి మీద కావచ్చు, ఇలాగ స్త్రీల మీద కావచ్చు పెడుతుంది, వాళ్ళకి అఫైర్లు ఉన్నాయనో ఇంకోటి ఇంకోటో పెడుతుంది. ఇలా పెట్టడం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం వైసీపీ సోషల్ మీడియా కూడా ఇటు తెలుగుదేశం నాయకుల మీద కూడా, చంద్రబాబు మీద కానీ, భువనేశ్వర్ గారి మీద కానీ, లోకేష్ మీద కానీ, బ్రాహ్మణ్ మీద కానీ, వీళ్ళ మీద కూడా వాళ్ళు ఇంకా ఘోరంగానే పెడుతున్నారు. నిజానికి ఆర్గనైజ్డ్గా చూసుకున్నప్పుడు తెలుగుదేశం సోషల్ మీడియా కంటే కూడా వైసీపీ సోషల్ మీడియా మోర్ ఆర్గనైజ్డ్గా ఉందని చాలామంది చెబుతారు. మరి ఈ కాంటెక్స్ట్లో ఈయన ఇప్పుడు జగన్ మీద
ఎవరు కానీ పోస్టులు కానీ నెగిటివ్గా పెడితే మేము అరెస్టులు చేస్తామని అనౌన్స్ చేశాడు. అంతవరకు ఓకే, దాంట్లో తప్పేం లేదు. జగన్ మీద వ్యక్తిగతంగా పెట్టడం, వాళ్ళ ఫ్యామిలీని వ్యక్తిగతంగా పెట్టడం, జగన్ని కూడా బాడీ షేమింగ్ చేయడం, పొట్టివాడు అనడం లేకపోతే ఇంకోటి అనడం, ఇటువంటివి కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఖండించాలి. అట్ ద సేమ్ టైం వైసీపీ సోషల్ మీడియా గురించి ఎందుకు ఇతను మాట్లాడలేదు, చంద్రబాబుని గురించి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా దూషిస్తే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషిస్తే వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తామని ఎందుకు అనలేదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఎవరో విలేకరు అడిగినప్పుడు అన్నాడు అది కూడా మేము పెడతామని, కానీ ఆయన ఫోకస్ అంతా కూడా తెలుగుదేశం సోషల్ మీడియా మీదే ఉంది. వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి విపరీతంగా. మొన్న చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు మీద చాలా దారుణమైన పోస్టులు పెట్టారు, స్కిల్ దొంగ అని రకరకాలుగా పెట్టారు. నిజానికి చంద్రబాబు ఆ కేసులో నిందితుడు తప్ప నేరస్తుడు కాదు, అంటే కన్విక్టెడ్ కాదు, ఓన్లీ రిమాండ్ ప్రజనర్, అంటే నేరము ఆరోపించబడిన వ్యక్తి, అంత మాత్రమే. అతన్ని స్కిల్ దొంగ అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ కేసు ప్రూవ్ కాలేదు. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వచ్చి రెండు వైపులు ఆలోచించినప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వింగ్స్ పెట్టేసి ప్రత్యర్థుల్ని అన్ని రకాలుగా వేధించడం అనేది చేస్తున్నారు. కేవలం పొలిటికల్గా మాత్రం వ్యతిరేకించడం కాకుండా వాళ్ళ వ్యక్తికి కొన్ని ప్రైవసీస్ ఉంటాయి, వ్యక్తికి జీవితం ఉంటుంది, ఆ జీవితంలో రాజకీయాలకు సంబంధం లేని అనేక మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా బయటికి లాగి, వాళ్ళందరినీ కూడా బజార్లకి లాగి, వాళ్ళ ఫ్యామిలీస్ని హర్ట్ చేసే విధంగా పెట్టడం అనేది ఖచ్చితంగా ఖండించాలి, అరెస్టులు దాని మీద కేసులు పెట్టాలి, తప్పులేదు. అయితే ఇది నిష్పక్షపాతంగా ఉండాలి, బోత్ సైడ్స్. ఇటు వైసీపీ కూడా ఉన్నాయి, అన్ని సోషల్ మీడియా వింగ్స్ ఇదే చేస్తుంది, జనసేన సోషల్ మీడియా వింగ్ ఇదే చేస్తుంది, వైసీపీ చేస్తుంది, తెలుగుదేశం చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది, ఇంకా బీజేపీ నేషనల్ లెవెల్లో బీజేపీకి ఉండే స్ట్రాంగ్ సోషల్ మీడియా కానీ స్ట్రాంగ్ మెయిన్ మీడియా కానీ ఏ పార్టీకి లేదు, వీళ్ళందరూ చేస్తున్నారు. కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రతిపక్షాల సోషల్ మీడియా గొంతు నిలవడం మీదనే ఫోకస్ పెడుతుంది, కానీ తన వైపున్న మీడియా కూడా ఇదే పని చేస్తుంది కదా అన్న యాంగిల్లో మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ సిఐడి ఓవర్ యాక్షన్ క్లియర్గా తెలుస్తుంది. సిఐడి అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పక్షం వహిస్తూ ఉంది, ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీ పక్షం ఉంది. అంటే సిఐడి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థలాగా కాకుండా ఒక వైసీపీ వింగ్ లాగా పనిచేస్తూ ఉంది. ప్రత్యర్థులను వేటాడడం ఒకవైపు, కేసులు పెట్టడం వాళ్ళని వేటాడడం ఒకటి చేస్తుంటే, రెండో వైపు సోషల్ మీడియా గొంతు నలుముతుంది. అంటే ప్రతిపక్షాలకి మాత్రం స్వేచ్ఛ లేదు, వైసీపీకి మాత్రం స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాలి ఉన్నప్పుడు. అయితే అబ్యూజ్ చేసే స్వేచ్ఛ ఎవరికీ లేదు, అబ్యూజ్ చేసే స్వేచ్ఛ అనేది ఎవరికి ఉండదు, ఎందుకంటే దానికి చట్టాలు ఉన్నాయి. నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నేను ఎవరినైనా అబ్యూజ్ చేస్తానంటే కుదరదు. నీ ఫ్రీడమ్కి ఖచ్చితంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్లోనే ఫ్రీడమ్ ఉంటుంది తప్ప అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఏ సొసైటీలో కూడా, ఏ దేశంలో కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఉండదు. ఫ్రీడమ్కి కూడా లిమిటేషన్, ఫ్రీడమ్కి ఎందుకు, నీ అభిప్రాయాలు నువ్వు ఎక్స్ప్రెస్ చేయి, కానీ ఈ అభిప్రాయాల వల్ల అవతల వాళ్ళని హర్ట్ చేసే విధంగా కావాలని బూతులు తిట్టడం కావచ్చు, వాళ్ళకి లేని సెక్సువల్గా వాళ్ళని అబ్యూజ్ చేసే విధంగా పెట్టడం కావచ్చు, వాళ్ళ లైంగిక సంబంధాలు, ముఖ్యంగా స్త్రీలను అయితే లైంగిక సంబంధాల గురించి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఉంది, అది నేరం చట్టం ప్రకారం. అయితే సిఐడి అంతవరకు ఓకే, కానీ ప్రతిపక్షాలను మాత్రమే టార్గెట్ చేస్తూ, ప్రతిపక్షానికి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద సైబర్ బుల్లింగ్ ఇది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే ఇంకోటి ఏంటంటే న్యాయ వ్యవస్థ మీద కూడా దాదాపు 29 నోటీసులు మేము పంపించాము హైకోర్టు జడ్జిల మీద పెట్టిన పోస్టులకు అన్నారు, అది వాస్తవం కరెక్ట్. అది కానీ కేవలం అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళేనా చేశారు జడ్జిస్ మీద, గతంలో వైసీపీ వాళ్ళు చేయలేదు, ఇప్పుడు కూడా చంద్రబాబు బెయిల్ ఇచ్చిన జడ్జి గారి మీద యాంటీగా పెట్టారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో, అంటే మేనేజ్ చేసుకున్నాడు చంద్రబాబు, మళ్ళీ రంగంలోకి దిగారు, రమణ రంగంలోకి దిగాడు,
ఇక్కడ హైకోర్టు జడ్జెస్ని మేనేజ్ చేస్తున్నారని వాళ్ళు కూడా పెడుతున్నారు. మరి వాళ్ళని ఎందుకు నువ్వు పట్టించుకోలేదు అనేది ఇవాళ ప్రశ్న. అంటే నిష్పక్షపాతంగా ఇంపార్షియల్గా ఉండాల్సిన పరిస్థితి నుంచి వీళ్ళు కేవలం వైసీపీ వింగ్ లాగా బిహేవ్ చేస్తూ వీళ్ళు ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే సిఐడి ఉంది అన్న ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. ఇది డెమోక్రసీకి మంచిది కాదు. రేపొద్దున తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇదే సిఐడి ఆఫీసర్లు చాలా ఇబ్బందికి గురి కావాల్సి ఉంటుంది. సో అందుకని సిఐడి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.